महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదయేత్ తస్య నిసరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు జూలై మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ప్రతి నక్షత్రం వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మాసంలో ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలతో పాటు, ముఖ్యంగా మనం ఇక్కడ అసలు ఈ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే మేషరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు, అదేవిధంగా వృషభంలో చూసుకున్నట్లయితే బుధ శుక్రులు కలిసి ఉండి ఆ యొక్క బుధుడు 2వ తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ 1వ తేదీ నుంచి అంటే 2వ తేదీ నుంచి ఆయన వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటున్నాడు, ఆ యొక్క మిథునంలో చేరుకున్నటువంటి బుధుడు 17వ తేదీ వరకు అక్కడుండి 17వ తేదీన బుధుడు రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు। ఇక తులారాశిలో కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో ఉంటూ మకరంలోకి వస్తున్నాడు, ఆ యొక్క మకరంలోకి అంటే ఇప్పుడు ప్రజెంట్ కుంభంలో వక్రించినటువంటి శని, వక్రగతిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించుకుంటూ వక్రించుకుంటూ 13వ తేదీకి మకరంలోకి వస్తాడు। అదేవిధంగా మనకి మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది, ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ఏ ఏ విషయాల్లో బాగుండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు చేసే ప్రయత్నాలకి సఫలీకృతం అవ్వాలి అంటే ఏ దేవత ఆరాధన, ఏ గ్రహ ఆరాధన, ఎటువంటి గోసేవ చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం। వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడే 6వ స్థానంలోకి వచ్చినాడు, అంటే కాంపిటీషన్ ఎలాగైనా సాధించాలనేటువంటి గొప్ప పట్టుదలని ఇస్తుంది। అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక బాధ తొలగిపోనుంది, అదేమిటి, ఒక ప్రాపర్టీ తీసేద్దాం అనుకుంటున్నానండి కుదరట్లేదు అంటూ ఉంటారు, రేట్ రావట్లేదనో లేనట్లయితే వచ్చిన వాళ్ళు ఏదో వంక చూపించడమనో లేకపోతే వచ్చిన వాడికి బ్యాంక్ లోన్ రాలేదనో ఏదో కారణం చేత ఇక్కడ ఆగుతూ ఉంటుంది విషయం గుర్తుపెట్టుకోండి। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వృశ్చికం వారికి అందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే విశాఖ 4వ పాదము, అనురాధ మరియు జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి అందులో। ఈ యొక్క నక్షత్రాల్లో ముఖ్యంగా విశాఖ కనుక తీసుకున్నట్లయితే కొత్త ఐడియా, ఏదైనా కొత్తగా చేసేటువంటి ఒక నిర్ణయం తీసుకునే నిర్ణయం కావచ్చు, ఒక కొత్త ఐడియా కావచ్చు, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇవ్వబోతుంది। అలాగే అనురాధ నక్షత్రం వారికి మాత్రం ప్రదేశం మారడము, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు అమ్మకం చేసేటువంటి విషయంలో మధ్యవర్తిత్వంగా ప్రవర్తించడం ద్వారా కొంతవరకు ధనం రావడము, ఉన్న ఆస్తిని ఏదైనా అమ్ముదాం అనుకునే ప్రయత్నం ఫలించడము, ఇది అనురాధ వారికి వర్తిస్తుంది। అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యా సంబంధించిన విషయంలో చేసే ప్రయోగాలు ఫలిస్తాయి, అంటే పిహెచ్డీస్ అది చేస్తుంటారు కదా, ఆ రీసెర్చెస్ చక్కగా ఫలించేటువంటి యోగం కనిపిస్తుంది। అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు మీకు గతంతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు క్లియర్ అవుతాయి ఆ యొక్క చిక్కులు కానీ అవన్నీ కూడా। ఓవరాల్గా ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ అవకాశాలు, అంటే ముఖ్యంగా వృశ్చికం వారికి ఉద్యోగ అవకాశాలు, అందులో పోలీసు సెక్యూరిటీ, మనకి చూడండి మనకి ఇవాళ రేపు సెక్యూరిటీ ఆర్ పోలీసు ఈ రక్షణ దళం అంటే బయటే కాదు, ఇవాళ కాలం మారింది, సాఫ్ట్వేర్స్లో కూడా మనకి సెక్యూరిటీ ఇచ్చే ఉంటాయి, ఈ సాఫ్ట్వేర్ ఇంకోటి హ్యాక్ చేయకుండా అట్లాంటివి, అలాంటి సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్లో ఉండేటువంటి అంశాలలో సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల్లో కూడా మీకు వచ్చే ఆస్కారం కనిపిస్తుంది। ఫైనాన్స్ విషయంలో చక్కటి ఫలితాలు, ఫైనాన్స్ కొంతవరకు
ఫ్రీ అవ్వడం కానివ్వండి, ధనం రావడం కానివ్వండి, చక్కగా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వివాహ ప్రయత్నాలు ముఖ్యంగా మీరు ఇష్టపడిన వారిని చేసుకుందామనే ప్రయత్నం ఏదైతే ఉందో 12వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో ఇక్కడ మీ ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది. అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో చక్కటి ఫలితాలు పొందుతారు. 17వ తేదీ తర్వాత నుంచి నెలాఖరు వరకు ఉండేటువంటి యొక్క ఈ 17 రోజులు 13 రోజులు కూడా మీకు కొత్త ఉద్యోగాలు రావడానికి చక్కగా సహకరిస్తుంది ఇది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వ్యాపారాల్లో అభివృద్ధి, కాకపోతే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. తొందరపాటు పడి ఇన్వెస్ట్మెంట్ మాత్రం పొరపాటును కూడా చేయకండి. మీరు ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, గణపతి యొక్క ఆరాధన మరియు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. గోవుకి క్యారెట్స్ లేనట్లయితే అరటికాయలు తినిపించండి. శని, కుజ, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి గోచార ఫలితాలు. కానీ ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకోవాలి. ఈ జన్మజాతక ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏమిటి అంటే ముందుగా మీ యొక్క తేదీ, మీ తేదీని బట్టి మీరు జన్మించినప్పుడున్న నక్షత్రం ఏంటో తెలుస్తుంది. మీరు పుట్టిన సమయాన్ని బట్టి అంటే ఉదయం పుట్టారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఏ సమయంలో 2 గంటలకా, 4 గంటలకా, 10 గంటలకా అనేటువంటిది ఉంటూ ఉంటాయి. అంటే ఏ సమయంలో పుడితే ఆ సమయంలో ఆ పుట్టిన సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, అదేవిధంగా తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రదేశాన్ని తీసుకొని లాంగ్ట్యూడ్, లాటిట్యూడ్ లెక్క కట్టి మీరు జన్మించినప్పుడున్న లగ్నానికి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ యొక్క గ్రహాలు ఫలానా ఫలానా స్థానాల వల్ల ఉండడం వల్ల మీ ధన సంబంధించినటువంటి విషయం ఏ గ్రహం ఇస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి, మీ యొక్క ప్రయత్నాలు ఎందుకు ఆగుతున్నాయి, మీకు గృహయోగం ఎప్పుడుంది, వాహనయోగం ఎప్పుడుంది, గృహం మూలంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మీ పేరు మీద ఉంటే బాగుంటుందా, మీ భార్య పేరు మీద ఉంటే బాగుంటుందా, లేదంటే మీ పిల్లల పేర్ల మీద ఉంటే బాగుంటుందా, లేదండి ఏదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పు చేయడం ద్వారా మనం ఇబ్బందుల్లోకి వెళ్తామా, అభివృద్ధిలోకి చెందుతామా, ఎందుకంటే అప్పు ఒక్కోసారి ఇబ్బంది కాదు అభివృద్ధి కూడా ఇస్తుంది అప్పు అనేటువంటిది ఒక బిజినెస్ చేయడం వల్ల. అదేవిధంగా వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగించవచ్చు, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది, ఏదైనా యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయా, లేనట్లయితే హైయర్ ఎడ్యుకేషన్స్కి విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలి, ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జన్మజాతకంలో మీరు జన్మించినటువంటి ఉన్నప్పుడు ఉన్నటువంటి లగ్నం నుంచి గ్రహాలన్నీ ఉన్న స్థితిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు సందేహం కలగొచ్చేప్పుడు మరి మన జన్మజాతకంలో ఇవి ఉన్నప్పుడు మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు తెలుసుకుంటున్నాము అని. మనిషి యొక్క జీవితము 2 విధాలుగా ఉంటుంది. అదేవిధంగా మనకి జ్యోతిష్శాస్త్రం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, మనము సిద్ధంగా ఉన్నాము, ఇంట్లో ఒక దగ్గరికి ప్రయాణం వెళ్ళడానికి చక్కగా తయారయ్యాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఉత్సాహంగా కూడా ఉన్నాము, మన చేతిలో కారు ఉంది, కారులో చక్కగా పెట్రోల్ ఉంది, కారు కూడా కండిషన్లో ఉంది, కానీ బయటికి వెళ్ళగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్డు, వెళ్ళగలుగుతామా, కొంతసేపు ఆగవలసి వస్తుంది, లేకపోతే ఇంకొక మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది, ఆ మార్గం మనకు తెలియాలి, ఈ మార్గంలో వెళ్తే కూడా మనం అక్కడికి చేరుకుంటామని. అంటే ఏంటి, కేవలం మనం సిద్ధంగా ఉంటే సరిపోదు, బయట ఉన్న కాలం కూడా మనకు సహకరించాలి. మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే సరిపోదు, ఆ బిజినెస్కి బయట డిమాండ్ ఉండాలి. మీరు ఒక వ్యక్తిని కలుస్తానంటే సరిపోదు, మీరు కలుస్తానన్న వ్యక్తి కూడా అక్కడ ఉండాలి. ఎలా అయితే కేవలం మన ప్రయత్నమే కాకుండా బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు అనుకూలించినప్పుడు మనం ఎలా అయితే మన పని మనం చేసుకోగలుగుతామో, సక్రమంగా సకాలంలో ఎలా అయితే మనకి పని పూర్తవుతుందో, అదేవిధంగా మన జన్మజాతకం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పుకున్నామో గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ వారంలో వార ఫలాలు చెప్పుకుంటున్నాం, ఈ మాసంలో మాస ఫలాలు, ఈ పక్షంలో పక్ష ఫలాలు, ఈ సంవత్సరంలో గ్రహాలు ఉన్నాయి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉంది, ఈ వారంలో ఎలా ఉంది, ఈ మాసంలో ఎలా ఉన్నాయి గ్రహాలు, అంటే ఏ విషయాలను అవి సపోర్ట్ చేస్తున్నాయి, మీరు చేసే ప్రయత్నానికి ఆ సపోర్ట్ సరిగ్గా సెట్ అవుతున్నప్పుడు మీ ప్రయత్నం తొందరగా అయిపోతుంది. ఎలా అయితే ట్రాఫిక్ ఫ్రీగా ఉంది, 1/2 గంటలో వెళ్ళిపోతాం, ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది, 1.5 గంటలో వెళ్తున్నాం,
అంటే ఏమిటి, గోచారం యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎలా అయితే మరొక మార్గంలో వెళ్తే చేరుకుంటున్నాము అని మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకో మార్గం గుండా వెళ్ళి ఎలా చేరుకుంటామో గోచారంలో కూడా ఈ గ్రహం వల్ల ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ యొక్క దేవత ఆరాధన లేనట్లయితే ఈ ఫలానా దానము ఫలానా గోసేవ చేసుకుని ఆ మార్గాన్ని క్లియర్ చేసుకుంటున్నాం. ఈ యొక్క విషయాలని మీరు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మరియు ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.